సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-L1 తన ప్రయాణంలో తుది అంకానికి చేరువైంది. జనవరి 6 తన గమ్యస్థానమైన లాగ్రాంజ్ పాయింట్కు ఆదిత్య-L1 చేరుకుంటుందని ఓ ఎన్జీఓ నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు. స్పేస్ క్రాఫ్ట్ L1 పాయింట్కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజన్ను మండిస్తామని, తర్వాత వ్యోమనౌక L1 కేంద్రంలో స్థిరపడి కక్షలో తిరుగుతూ ఉంటుందని వివరించారు. 5 ఏళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని ఆదిత్య-L1 సేకరిస్తుందన్న సోమనాథ్, సూర్యుడితో వచ్చే మార్పులు మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు. అలాగే భారత స్పేస్ స్టేషన్ను నిర్మించేందుకు ఇస్రో ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు. When it reaches L1 point, we have to fire the engine once again, give some speed reduction so that it doesn't go further. So it will go to that point, and then once it reaches that point, it will rotate around the point. And once it is successfully placed in L1 point, it will work for next 5 years, gathering all this data, which is very, very important for, not for India alone, it's for the entire world. This data will be very useful to understand the dynamics of sun and how it affects our life.